వేములవాడ పట్టణంలోని 23వ వార్డులో 14వ ఫైనాన్స్ నిధులు 6 లక్షలు మరియు టీయూఎఫ్ఐడిసి నిధులు 3 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ పనులకు వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ గుంతలు గుంతలుగా ఉన్న రోడ్లతో ప్రజలకు వాహనదారులకు తీవ్ర ఇబ్బంది అవుతుందని, ఇక్కడ నివసిస్తున్న ప్రజలు తమ దృష్టికి తీసుకురావడంతో 9 లక్షల రూపాయల నిధులతో భూమి పూజ చేసి పనులు ప్రారంభించడం జరిగిందని, ఇప్పటికే పట్టణంలో టీయూఎఫ్ఐడిసి నిధులు 20 కోట్ల రూపాయలతో అంతర్గత రోడ్లు సీసీ డ్రైనేజీలు నిర్మించడం జరిగిందని అన్నారు. రానున్న రోజుల్లో మిగతా వార్డుల్లో అవసరం ఉన్న చోట సీసీ రోడ్లు మరియు డ్రైనేజీలు నిర్మిస్తామని, మరిన్ని నిధుల కోసం స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకుపోయామని వెల్లడించారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైతే మరింతగా పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రమేష్, ఏఈ నర్మద, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని 23వ వార్డులోని మరి 14th FC నిధుల నుండి సీసీ రోడ్ గాను ఈరోజు భూ పూజ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ చాణక్య హాస్పిటల్ గల్లీ అంటేనే గతంలో చాలా గుంతలమయ్యేటువంటి వాహనదారులు కావచ్చు, ఇక్కడ వార్డు ప్రజలు కావచ్చు, అంటే VIP రోడ్కు అనుసంధానమైన రోడ్డు చాలా దూరంగా ఉంటుండే. మరి దాన్ని మేము గుర్తించి మా పాలకవర్గం వచ్చిన తర్వాత టీయూఎఫ్ఐడిసి నిధులతోటి 10 లక్షల నిధులతోటి ఆ సీసీ రోడ్ కూడా వేయడం జరిగింది. మరి తద్వారా మరి ఇక్కడ ఉన్నటువంటి అనుసంధానమైన రోడ్డు, మరి ఇక్కడ ఉండే V6 బాబు వారి సంధి కావచ్చు, మరి రోడ్డు కావచ్చు, డ్రైన్ కావచ్చు, వారు ఇక్కడ ఉన్న గౌరవ స్థానిక కౌన్సిలర్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న వార్డు ప్రజలు కూడా వినియోగించడం జరిగింది. మరి ఏంటంటే మన డ్రైన్ అనేది అయిన తర్వాతనే మరి రోడ్డు వేయడం జరుగుతుంది కాబట్టి, మరి అదేవిధంగా ఈ రెండు ఒకదానికి ఒకటి ఆధారపడింది కాబట్టి మేము చేస్తామని అన్న సందర్భంలో కూడా మరి ఎలక్షన్ కోడ్ రావడం, తద్వారా ఈ పని పెండింగ్ జరగడం, మరి ఈ సందర్భంలో మరి తద్వారా మరి దీనికి గాను సీసీ రోడ్ గాను 6 లక్షలు, మరి టీఎఫ్ఐడిసి నిధుల నుంచి మరి డ్రైన్కి గాను 3.5 లక్షలతోటి కూడా, అంటే ఆ 10 లక్షలు దాదాపు ఈ 10 లక్షలు 20 లక్షలతోటి కూడా ఈ గల్లీ అంతా ఒక నీట్గా క్లీన్గా కూడా ఈ సీసీ రోడ్డు కావచ్చు, సీసీ డ్రైన్ కావచ్చు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇంకా కూడా మరి రానున్న రోజుల్లో మరి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి మరి ఇప్పటికే టీఎఫ్ఐడిసి 20 కోట్ల నిధులతోటి అంతర్గత రహదారులు కావచ్చు, సీసీ డ్రైన్స్ కావచ్చు, మనకి ఎక్కడికక్కడ మనకి ఎక్కడైతే ప్రస్తుతం తొందరగా కావాల్సింది ఎక్కడైతే ఉందో అక్కడ మేము వేసుకోవడం జరిగింది. ఇంకా కూడా మరి రానున్న రోజుల్లో మరి టౌన్తో పాటు విలీన గ్రామాలు కూడా అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి మరి మొన్నటి మొన్న గౌరవ మరి ప్రభుత్వ వైపు గారు, శాసనసభ్యులు మరి ఆది శ్రీనివాస్ గారు వారి దృష్టి కూడా మరి మీటింగ్ రావడం జరిగింది, వారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి ఇంకా కూడా ఒక 20 కోట్లు కూడా నిధులు ప్రభుత్వం నుంచి మంజూరు చేసినట్టయితే మరి రానున్న ఒక సంవత్సర కాలంలో కూడా ఈ డ్రైన్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు పూర్తి చేసుకోవడం జరుగుతుంది కదా, వారు కూడా వినియోగించడం జరిగింది. 20-30 సంవత్సరాల నుండి కూడా వారు కూడా దీనికోసం ఎదురు చూస్తున్నారు. మరి మా పాలకవర్గం వచ్చిన తర్వాతనే ఈ విధంగా అభివృద్ధి చేసుకోవడం మాకు కూడా సంతృప్తి ఇచ్చే విధంగా ఉంది కాబట్టి మరి రానున్న రోజుల్లో ఇంకా కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేసే దిశగా మేము కృషి చేస్తాము. మరి కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి వార్డు ప్రజలకి, అధికారులకి, అందరూ కూడా మీడియా మిత్రులకి అందరూ కూడా నమస్కారం, ధన్యవాదాలు. దాదాపు 25 సంవత్సరాల నుంచి మరి మేము చాలా సందర్భాల్లో ఒకటి ధర్నాలు చేయడం, ఫ్లెక్సీలు కట్టడం, అధికారుల దృష్టికి అనేక సందర్భాల్లో తీసుకుపోయినప్పటికీ కూడా మరి అనేక కారణాల వల్ల మరి ఆగిపోవడం, మొదలుపెట్టే సమయంలో ఒకటి ఎన్నికల కోడ్ రావడం ఇత్యాది విషయాల వల్ల ఆగిపోయింది. మొత్తం ఏదేమైనప్పటికీ కూడా మరి మా కాలనీకి సంబంధించినటువంటి బాబు గారు మరియు మిగతా ప్రముఖులు, మా కౌన్సిలర్ గారు మరి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి ఇప్పటికైనా ఈ కొత్త సంవత్సరం 2024 సంవత్సరం మంచిగా మేము అనసలు ముగ్గులు వేసుకునే పరిస్థితి ఉంటుందో ఉండదో అనుకునేటువంటి సమయం లోపల ఒక 2 రోజుల ముందు, సంక్రాంతికి 2 రోజుల ముందు మరి ఈ రోడ్డు కార్యక్రమాన్ని ప్రారంభించడం అందరికీ కూడా చాలా ఆనందదాయకం. ఇక ముందు కూడా మా కాలనీకి సంబంధించినటువంటి ఏ సమస్యనైనా కానీ అధికారులు మరి తొందరగా పరిష్కరించి మరి ఇక్కడ, ఎందుకంటే హాస్పిటల్స్ చాలా ఉన్నాయి, కేవలం మా కాలనీవాసులే కాదు మరి వేరే గ్రామాల నుంచి కూడా చాలామంది ప్రజలు వస్తూ ఉంటారు, ఈ రోడ్డు గుండా నడుస్తూ ఉంటారు కాబట్టి దృష్టిలో పెట్టుకొని డ్రైనేజీ ఎప్పటికప్పుడు తీయించడం, శుభ్రంగా ఉంచడం, ఊడిపించడం లాంటివి కూడా చేస్తూ మా కాలనీ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను.